బుచ్చిరెడ్డిపాలెంకి ఈ మధ్యనే 85 కోట్లు ఇచ్చారు. చాలా అమౌంట్. ఏ వర్క్ అడిగితే ఆ వర్క్ నాకు ఇస్తున్నాడు. తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ లో శాంక్షన్ అయిన మలిదేవి డ్రైన్ కూడా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని వర్క్స్ ఆపేస్తే నేను అనిల్ కుమార్ యాదవ్ గారు పోయి సీఎం గారిని రిక్వెస్ట్ చేసుకుంటే ఫైనాన్స్ వాళ్ళని ఒప్పించి మలిదేవికి కూడా పర్మిషన్ ఇచ్చాడు. ఎందుకు రాస్తున్నారు? ఎందుకు ఇటువంటి వార్తలంతా కరెక్ట్ కాదు. బాధ పెట్టొద్దు మనుషుల్ని. అందుకనే ఎప్పుడు నేను వాడని భాష కూడా ఈరోజు మీ ముందు వాడాను. మీరు అసలు మీ అమ్మ అబ్బలకు పుట్టారా చెప్పండి? ఎలా రాస్తారు నా గురించి? నేను చెప్పానా? నన్ను అడిగారా మీరు నేను వెళ్ళిపోతున్నానని? నేనంటే చాలా గౌరవం జగన్మోహన్ రెడ్డి గారికి. అసెంబ్లీ లాస్ట్ డే కూడా ఉదయాన్నే కలిసి నాకు కావాల్సినటువంటి నియోజకవర్గంలో పనుల గురించి అడిగితే శాంక్షన్ చేయమని ధనంజయ రెడ్డి గారికి ఇచ్చారు. నాకేం తక్కువ చేశాడయ్యా జగన్మోహన్ రెడ్డి గారు? నేను ఎందుకు వదిలిపెళ్లి పోవాలి? ఆఖరాకి పోయి పోయి ఆ చెత్త పార్టీలు తెలుగుదేశము, జనసేన, బిఎస్ఆర్, బీజేపీ, వీటిల్లో నేను చేరాలనా? ఆ చెత్త పార్టీల్లో నేను చేరాలనా? నాకు అవసరమా? మరలా చెప్తున్నా, నేను చనిపోయే వరకు, నా ఒంటిలో చివరి రక్తపు బొట్టు వరకు జగన్మోహన్ రెడ్డే నాకు నాయకుడు. ఆయన నాయకత్వంలోనే నేను గాని మా నాయకులు గాని మా కార్యకర్తలు గాని ఉంటాం. జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళా ముఖ్యమంత్రిగా ఆ కుర్చీలో కూర్చోబెట్టే వరకు కూడా మేము ఎవరూ కూడా నిద్రపోం. దయచేసి నా ముందున్నటువంటి విలేకరులు మీరు బాధపడద్దు. నేను మీ గురించి నేను అనలేదు. ఇందాక చెప్పిన విధంగా పెద్ద పెద్ద ఛానల్స్ వాళ్ళని కూడా నేను అనలేదు. మన్నించమని అడుగుతా ఉన్నా. బాధతో మాట్లాడుతున్నా, ఆవేదనతో మాట్లాడు. నేను చనిపోయే వరకు జగన్ అన్నతోనే ఉంటానని చెప్పినాను. దయచేసి ఇటువంటివి రాయొద్దు. ఆయన ఎవరో జర్నలిస్ట్ సాయి అంట. సాయి అన్న ఆయన ఒక వీడియో పెట్టాడు. ఎవరు చెప్పారు? నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమాని నుంచి చెప్పుకుంటుంటాడు ఆయన సాయి. అతనే వైరల్ చేశాడు మరలా దాన్ని కూడా. నేను అడుగుతున్నాను సాయి అన్న, ఇది కరెక్టేనా అని అడుగుతున్నాను. నువ్వంటే నాకు గౌరవం ఉంది. కనీసం నువ్వు ఒక ఫోన్ నాకు చేసి ఏంది ప్రసన్న అన్న ఇట్లా వస్తుందని నువ్వు అడగాలి కదా. నువ్వు సీనియర్ జర్నలిస్టువి, నీకు మంచి పేరు ఉంది. నువ్వే ఆ విధంగా చేస్తే ఎలా అని నేను అడుగుతున్నాను. బాధ పెట్టద్దు, కష్టపెట్టద్దు. కష్టపడి పనిచేస్తా ఉన్నాను. బహుశా ఈ గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమంలో ఇప్పటికే 50